वेलकम बैक टू मॉम्स किचन। हेलो फ्रेंड्स, चाला सिंपल गा चेसुकोवच्चु बिय्यं पिंडी जंतुकुलु। सिंपल गा टेस्टी गा चाला रुचिगा उंडे बियम पिंडी जंतुकुलु पिल्ललकि इला चेसि तप्पकुंडा इंट्लो इव्वंडि। पिल्ललकि बियम पिंडी जंतुकुलु एला चेसुकोवालो मुंदुगा नेनु ओक ग्लासु बियम पिंडी तीसुकुन्नानु। जंतुकुल पिंडी एला कलुपुकोवालो ముందుగా స్టవ్ వెలిగించుకొని తెప్పలా పెట్టుకొని అందులో ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను। నీళ్ళు సరిపోతే ఒక అర గ్లాసు ఎగస్ట్రా కూడా వేసుకోవచ్చు। ఇక్కడ నీటిలోని కారం సాల్ట్ తగినంత ఇప్పుడు తెల్ల నువ్వులు వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని నీళ్ళన్ని బాగా మరగపెట్టుకోవాలి। నీళ్ళంతా బాగా మరిగిన తర్వాత నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్యం పిండి ఇప్పుడు లుండ్లు లేకుండా ఇప్పుడు ఆ నీళ్ళు మరిగిన నీటిలోని వేసుకొని బాగా కలుపుకోవాలి। తొందరగాన లుండ్లు లేకుండా కలుపుకోవాలి। ఇలాగా నేను కలిపిన విధంగా ఇలా కలుపుకోవాలి బియ్యం పిండి అంతా వేసుకొని నీటిలోని। పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిలోనే కలుపుకోవాలి పిండి అంతానా। పిండంతా ఇలాగా కలిపిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ మైదా వేసాను। వాము నేను వేసింది అజ్వాన్ అంటారు వాము ఇది ఒక 3 టీ స్పూన్ వరకు వేసుకున్నాను। వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ పిండంతానా ఇట్టు మైదా అదినా వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇది బేకింగ్ సోడా ఒక 2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను। పిండిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పిండి చల్ల కొద్దిగా వేడివేడిగానే ఉండాలి కొద్దిగా మీడియం చల్లారిన తర్వాత ఈ పిండి చూసారా ఇలాగా రెడీ చేసుకోవాలి। మనం చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో జంతికి లోని మనం ప్లేట్ వేసుకొని ఇలాగా పిండంతా జంతికి గొట్టంలో వేసుకొని మనం వండుకోవాలి। ఇప్పుడు జంతికి ఇప్పుడు ఎలా వండుకోవాలో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై అయ్యే సరిపోయేంత నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత మనం వేసుకున్న జంతికి గొట్టంలో జంతికి ఇప్పుడు మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వేసుకోవచ్చు జంతికిల్ని। ఇలా జంతికిలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా రెండు వైపులు బాగా కలర్ వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఎంతో రుచిగా ఉండే కరకల్లాడే జంతికలు బియ్యం పిండితో చాలా తొందరగా అయిపోయి జంతికలు మీరు మాత్రం తప్పకుండా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా రుచిగా తింటారు ఇలా వండి చేసి పిల్లలకి ఇస్తే। మరిన్ని రెసిపీస్ నాకు చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్।